సంగపమంతా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. సంగప, ఈటల మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే మనం ఏదైతే మరణాలని తక్కువ చేసి చూపిస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉన్నామో ఆ వాదనతో ప్రభుత్వం కూడా ఏకీభవించినట్లే అనుకోవచ్చు కదా. రాష్ట్రంలో మరణాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయనే విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఒప్పుకున్నారు. కాకపోతే ఆ మరణాలు కరోనాతో కాదు, వేరే వేరే వాటి వల్ల అవుతున్నాయి, కానీ కరోనా పేషెంట్లు అని చెప్పారు ఆయన. చనిపోతున్న వాళ్ళు కరోనా పేషెంట్లే, రాష్ట్రంలో వాళ్ళు చెప్పేదానికంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి, అది కూడా కరెక్ట్ అని చెప్పారు ఆయన. కాకపోతే ఆయన చెప్పేది ఏంటి అంటే వేరే జబ్బులతో వేరే కరోనాతో కోవిడ్ 19తో పాటు వేరే జబ్బులు ఎవరికైనా ఉన్నట్టయితే వాళ్ళు చనిపోతే మేము కోవిడ్ 19 అని పెట్టాము, అది పెట్టాల్సిన అవసరం లేదు, ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ లేదని చెప్తున్నారు. నిజానికి ఐసీఎంఆర్ గైడ్ లైన్స్లో పేజ్ నెంబర్ 9లో చాలా స్పష్టంగా ఉంది. ఇంతకుముందు ఎన్ఎస్యూ వెంకట్ చెప్పినట్టు కోవిడ్ 19తో వేరే ఏ కారణాలతో అయినా సరే కోవిడ్ 19 పేషెంట్గా జాయిన్ అయ్యి వాళ్ళు చనిపోతే ఖచ్చితంగా అది కోవిడ్ 19 డెత్ కిందనే చూడాలని చెప్పి ఆల్రెడీ ఆ గైడ్ లైన్స్లో ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం పదే పదే ఐసీఎంఆర్ పేరు ఎందుకు ఆడుకుంటుందో అర్థం కాదు. అంతకుముందు మనం చూసాం టెస్టుల విషయానికి వస్తే కూడా టెస్టుల విషయానికి వచ్చినట్టయితే టెస్టుల టైంలో అప్పుడు టెస్టులు ఎందుకు ఎక్కువ చేయట్లేదంటే ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారమే చేస్తున్నాము, మేము ఎక్కువ టెస్టులు చేయొద్దని చెప్పింది ఐసీఎంఆర్ అని చెప్పారు. కానీ మొత్తం దేశమంతా ఒక్కసారిగా అప్పటికే 5-6 లక్షలకు పైగా దాటిపోయినాయి. అప్పుడు మన దగ్గర కనీసం 2-3 వేల టెస్టులు కూడా 3 వేల టెస్టులు కూడా దాటి ఉండవు అంతకుముందు నేను చెప్పే స్టార్టింగ్లో. ఆ తర్వాత ఇప్పుడు ఏమైంది, ఒక్కొక్క రాష్ట్రంలో 15 నుంచి 16 లక్షలు మినిమంగా ఉన్నాయి చాలా రాష్ట్రాల్లో. మన పక్కన రాష్ట్రం అయితే ఇప్పటికే 16 లక్షలు దాటిపోయింది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెప్పింది ఏంటి అంటే ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారమే టెస్టులు చేస్తున్నాం, టెస్టులు ఎన్ని చేయమన్నారో అన్ని చేస్తున్నాం, ఎక్కువ టెస్టులు చేయాల్సిన అవసరమే లేదు అని చెప్పారు. దానివల్ల ఒక్కసారి టెస్టులు ఎక్కువ చేయకపోవడం వల్ల ఎవరికి పాజిటివ్ ఉందో ఎవరికి నెగిటివ్ ఉందో తెలియదు. ఇప్పుడు మనం చూస్తున్నాం మన రాష్ట్రంలో సీజన్ ఇప్పుడు వర్షం పడుతుంది, వర్షాకాలం సీజన్. ఈ వర్షాకాలంలో జలుబు, దగ్గు, దగ్గు పడిశం, జ్వరము ఇవన్నీ వస్తాయి. అది కోవిడో కాదో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. సో ఇదే పదే పదే ప్రతిపక్షాలు అడిగాయి. ఇప్పుడు ఏమైంది, ఆ టెస్టులు వదిలేసినారు, ఇప్పుడు మరణాల దగ్గరకు వచ్చింది. మొత్తం మన ఆల్రెడీ మనమే డ్రైవ్ చేశాం. ఒక్కరోజు ఎర్రగడ్డలో ఉన్నటువంటి శ్మశాన వాటికలో 30కి పైగా శవదహనాలు జరుగుతున్నాయి. వాళ్ళందరూ కూడా ఆ శవదహనాలన్నీ కూడా కోవిడ్ 19 ప్రోటోకాల్తో చేశారు. సో కోవిడ్ 19 ఇది ప్రోటోకాల్తో చేసినారు. పైగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరిని దగ్గర రానియాలు, కేవలం ఒక్కరికే దగ్గర దాకా కట్ట వేసేంత అవకాశం ఇచ్చారు, అది కూడా దూరం నుంచి. వాళ్ళు కూడా మాస్క్ వేసుకుని అన్ని వేసుకుని ఉండమని చెప్పారు. సో ఒక్కరోజు ఒక్క ఎర్రగడ్డ శ్మశాన వాటికలో, సనత్నగర్ పక్కన ఉన్నటువంటి ఎర్రగడ్డ శ్మశాన వాటికలో అంతమంది చనిపో శవదహనాలు జరుగుతున్నాయంటే ఏ స్థాయిలో మరణాలు ఉన్నాయో మీడియా ముఖ్యంగా V6 ముందు బయటపెట్టింది. దాంతో దాన్ని ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అవును రాష్ట్రంలో చాలామంది చచ్చిపోతారు, దేశంలో 30,000 మంది చనిపోతారు, రాష్ట్రంలో 1,000 మంది చనిపోతారు, అయితే వాళ్ళందరినీ చూపించాలని అంటున్నారు ఆయన. రాష్ట్రంలో చనిపోయేటువంటి 1,000 మంది లెక్క అవసరం లేదు. రోజు దేశంలో 30,000, రోజు రాష్ట్రంలో 1,000 మంది చనిపోతారట, 1,000 మంది చనిపోతారు రాష్ట్రంలో ఒక రోజుకి. సరే చనిపోతే కూడా వాళ్ళందరూ లెక్క చూపించమని అడుగుతున్నారు. కోవిడ్ పేషెంట్గా జాయిన్ అయ్యి వాళ్ళు చనిపోతే వాళ్ళ లెక్కనే కావాలని అడుగుతున్నారు మీడియా కూడా, మనం కూడా. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి మామూలుగా కార్డియక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి, ఆయన కోవిడ్ దీంతో కరోనా ఎఫెక్ట్తో ఆయన కోవిడ్ 19 పేషెంట్కి జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కార్డియక్ అరెస్ట్ అయింది, చనిపోయాడు. సో ఆయన కోవిడ్ పేషెంట్గా చనిపోయాడా కార్డియక్ పేషెంట్ చనిపోయాడా? కోవిడ్ పేషెంట్గానే జాయిన్ అయ్యాడు కదా, ఆయన కరోనా వచ్చిందని జాయిన్ అయ్యాడు కదా. ఒక వ్యక్తి న్యూమోనియా ఉంటుంది, ఆయన కోవిడ్ అటాక్ అయింది, ఆయన హాస్పిటల్కి వెళ్ళాడు, రెస్పిరేటరీ ప్రాబ్లం వచ్చినాయి, బాగా సివియర్ అయిపోయినాయి. ఎందుకంటే ఎందుకు రెస్పిరేటరీ ప్రాబ్లం ఎందుకు సివియర్గా అయింది, సడన్గా ఎందుకు తీవ్రత పెరిగిపోయింది? కరోనా వల్లే పెరిగిపోయింది, కోవిడ్ 19 వల్ల పెరిగిపోయింది. ఆయన బాడీలో మొత్తం వైరస్ ముఖ్యంగా లంగ్పై అటాక్ చేసింది, లంగ్ బాగా ఇన్ఫెక్ట్ అయింది, ఆయన చనిపోయాడు. కోవిడ్ వల్లనే చనిపోయింది, కానీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లెక్కలో అది కాదు. ఆయన పక్క పూర్తి ఆరోగ్యవంతుడై ఉండి అతను చనిపోతే మాత్రమే మేము కోవిడ్ పేషెంట్గా తీసుకుంటామంటారు. పూర్తి ఆరోగ్యవంతుడై ఉన్నవాడికి వాడిపైన కరోనా అటాక్ చేస్తే, కోవిడ్ 19 వస్తే ఆయనకి, ఆయన చనిపోడు. లైట్ లేదా మోడరేట్ సింప్టమ్స్తో ఉంటాడు, కొన్ని రోజులకైనా రికవర్ అయ్యి బయటకు వస్తాడు. ఎవరికైతే ఇష్యూస్ ఉంటాయో, ఎవరికైతే న్యూమోనియా ఉంటుందో, ఎవరికైతే షుగర్ బీపీ, తర్వాత కీళ్ళ జబ్బులు, తర్వాత థైరాయిడ్, లేడీస్లో అయితే మహిళలు అయితే థైరాయిడ్ ఎక్కువ ఉన్నట్టు ఉంటుందో, సో వాళ్ళు చనిపో వాళ్ళకి కోవిడ్ చాలా కోవిడ్ అటాక్ కరోనా అటాక్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయడం డాక్టర్ల తరం కూడా అవ్వట్లేదు, సో వాళ్ళు చనిపోతున్నారు. సో ఆ లెక్క చూపించడానికి ఇబ్బంది వచ్చింది ఏంది అంటే,
ఏమంటే మరణాల సంఖ్య తగ్గించాలనుకోని రాష్ట్ర ప్రభుత్వం చాలా మంచిది. మరణాల సంఖ్య తగ్గించాలి అంటే వాళ్ళందరినీ మంచిగా చేసి, వాళ్ళ ఆరోగ్యవంతులుగా చేసి, వాళ్ళని ట్రీట్ చేసి మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చి బయట పంపించాలి, ఆరోగ్యవంతులుగా బయట పంపించాలి. ఆ విధంగా మరణాల సంఖ్య తగ్గించాలి. రాష్ట్రంలో ఉన్న కరోనా పేషెంట్లని, కోవిడ్ పేషెంట్లని మంచిగా చికిత్స చేసి వాళ్ళ తొందరగా ఆరోగ్యవంతులు చేసి బయట పంపిస్తే వాళ్ళ మరణాల సంఖ్య తగ్గించినట్టు. రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయట్లేదు. ఇక్కడ మరణాల సంఖ్యని లిస్టులో తగ్గిస్తుంది, మరణాల సంఖ్యలో ఆ కోవిడ్ 19 అనేటువంటి లిస్టు తక్కువ చేసి మిగతా వాళ్ళందరూ కూడా వేరే వేరే కారణాలతో చనిపోతున్నారని చెప్పారు. నిన్న మనం వేశాం, ఒక మహిళ కోవిడ్ 19లో చనిపోయింది, ఆమెకు న్యూమోనియా ఉంది. ఏమని రాశారు? న్యూమోనియా ప్రాబ్లంతో చనిపోయిందని చెప్పారు. కోవిడ్ 19 సర్టిఫికేట్ ఇవ్వాలి, డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలి. తర్వాత ఇంకొక వ్యక్తి కార్డియాక్ ఆడిపోయిన తర్వాత మళ్ళీ కార్డియాక్ అరెస్ట్లో చనిపోయాడు. కోవిడ్ 19 పేషెంట్కి జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన 12 రోజులకు ఆయన కార్డియాక్ అరెస్ట్ అయింది. ఓల్డ్ సిటీ చెందినటువంటి ఒక వ్యక్తి, ఆయనకి కార్డియాక్ అరెస్ట్ అని రాశారు. కోవిడ్ 19 ఇక్కడ రాలే. నిజానికి వీళ్ళందరూ కూడా కోవిడ్ 19తో జాయిన్ అయ్యారు. వేరే రాష్ట్రాలు, దేశం మన దేశం ఒకటే కాదు, అన్ని దేశాల్లో కూడా ఎవరైతే కరోనా ఎఫెక్ట్ అయ్యి కోవిడ్ 19 పేషెంట్గా జాయిన్ అయ్యి చనిపోతారో వాళ్ళందరూ కూడా కోవిడ్ 19 పేషెంట్సే. ఆ లెక్క చూపించడంలో తప్పేం లేదు. ఇంతమంది చనిపోతే ఆ లెక్క చూపిస్తే రాష్ట్ర ప్రభుత్వంకి వచ్చే నష్టం ఏదో నాకు తెలియదు. ఎక్కువ మంది చనిపోతున్నారు అనుకుంటారు, కానీ జాగ్రత్త పడతారు మిగతా వాళ్ళు. తర్వాత దాని సీరియస్నెస్ తెలిసిపోతుంది. కానీ లెక్క తక్కువ చేసి తర్వాత వేరే వేరే కారణాలతో చనిపోయారని చెప్తాను. నా దగ్గర ఇప్పుడు తమిళనాడు బులెటిన్ ఉంది, ఒక్క రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. 25వ తేదీకి సంబంధించిన బులెటిన్ ఇది. ఒక వ్యక్తి డెత్ కేసు నెంబర్ 3321, అంటే పేషెంట్ నెంబర్ లాగా అనమాట. 54-year-old మేల్ ఫ్రమ్ మధురై అడ్మిటెడ్ ఆన్ 14th ఇన్ ఏ ప్రైవేట్ హాస్పిటల్ మధురై విత్ కంప్లైంట్ ఆఫ్ ఫీవర్ అండ్ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ ఫర్ 4 డేస్. డైడ్ ఆన్ 24th డ్యూ టు కోవిడ్ 19 న్యూమోనియా కార్డియాక్ అరెస్ట్. ఫస్ట్ రాశారు కోవిడ్ 19 అని, న్యూమోనియా కార్డియాక్ అరెస్ట్ కూడా రాశారు, దాని తర్వాత రాశారు. కానీ ఫస్ట్ ఏముంది? కోవిడ్ 19 అని ఉంది. ఆ తర్వాత డెత్ కేసు నెంబర్ 32, 33, 22, 67-year-old మేల్ ఫ్రమ్ మధురై, type 2 diabetes ఆయన అనే పేషెంట్ గురించి రాశారు. డైడ్ ఆన్ 25th డ్యూ టు కోవిడ్ 19 న్యూమోనియా type 1 రెస్పిరేటరీ ఫెయిల్యూర్. ఈ నేను చెప్పేటివి వేరే రాష్ట్రాలు ఇస్తున్నటువంటి బులెటిన్. వాళ్ళు 28 పేజీల బులెటిన్ ఇస్తున్నారు ప్రతిరోజు. అందులో ఏ పేషెంట్ ఎట్లా చనిపోయాడు ఇస్తున్నారు, మొత్తం ప్రతి చనిపోయిన పేషెంట్ పూర్తి హిస్టరీ రాస్తున్నారు. అందులో ఆయన చనిపోయిన దానికి డ్యూ టు కోవిడ్ 19 అండ్ నెక్స్ట్ ఏమేమి ఉన్నాయి ప్రాబ్లమ్స్ అవన్నీ రాస్తున్నాయి. కానీ ఫస్ట్ అయితే కోవిడ్ 19 రాశారు. తర్వాత ఇంకొకటి 83-year-old మేల్ ఫ్రమ్ కలకుర్చి విత్ డయాబెటిస్, ఆయన ఎట్లా చనిపోయాడు? డ్యూ టు కోవిడ్ 19 న్యూమోనియా రెస్పిరేటరీ ఫెయిల్యూర్. తర్వాత ఇంకొక వ్యక్తి 79-year-old మేల్ ఫ్రమ్ చెన్నై, డ్యూ టు డైడ్ ఆన్ 25th డ్యూ టు కోవిడ్ 19 న్యూమోనియా. చెప్తున్నాం కదా మొత్తం అట్లనే ఉన్నాయి. మొత్తం కనీసం ఒక 14 పేజీల డెత్ రిపోర్ట్ ఉంది. 14 పేజీల డెత్ పేషెంట్ సంబంధించిన రిపోర్ట్ ఉంది తమిళనాడు బులెటిన్లో. వాళ్ళు ప్రతిదానికి రాశారు, ప్రతిదానికి కోవిడ్ 19 ముందు రాసి చనిపోయిన దానికి డైడ్ ఆన్ సో అండ్ సో డేట్ డ్యూ టు కోవిడ్ 19 అబ్లిక్ కార్డియాక్ అరెస్ట్ లేదా న్యూమోనియా లేదా రెస్పిరేటరీ ప్రాబ్లం, ఇట్లా లేకపోతే అక్యూట్ రెస్పిరేటరీ ప్రాబ్లం ఉంటే అక్యూట్ రెస్పిరేటరీ ప్రాబ్లం, ఇట్లా ఈ విధంగా రాస్తున్నాయి. అంటే వేరే రాష్ట్రాలు, వేరే దేశాలన్నీ కూడా కోవిడ్ 19 పేషెంట్గా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా చనిపోతే కోవిడ్ 19 అయి ఉంటుంది. సరే, ఇవంతా ఈ లెక్క కోసం ఎందుకు ఇంత గందరగోళం అంటే రాష్ట్రంలో కోవిడ్ 19 ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. ఒకవేళ ఎంతమంది చనిపోయారు కోవిడ్ వల్ల, ఎంతమంది చనిపోయారు మనం చూస్తున్నాం. అంతేందుకు మనం యూరోప్లో చూసాం, ఇటలీ తర్వాత బ్రెజిల్ ఇట్లాంటి దేశాల్లో కూడా వాళ్ళు చనిపోయిన వాళ్ళలో వాళ్ళందరూ ఎక్కువ మంది రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. పూర్తి ఆరోగ్యవంతుడికి కరోనా అటాక్ అయితే తను హాయిగా బయటకు వస్తారని ఆయనకేం కాదు. ఎవరికైతే వేరే వేరే కోమార్బిడిటీస్ ఎవరైతే ఉన్నారో ఆ కోమార్బిడిటీస్లో ఆ కారణాలు ఉంటాయి. కానీ ఫస్ట్ కరోనా అటాక్ కాగానే ఆ కోమార్బిడిటీ వాళ్ళలో ఉన్నటువంటి ఇతర దీర్ఘకాలిక రోగాల్లో వల్ల వాళ్ళ బాడీలో బలహీనత ఉంటుంది కాబట్టి, ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ ఏరియాలో అటాక్ చేసి కరోనా తర్వాత వాళ్ళు చంపేస్తుంది అన్న తప్పేముంది. అయితే ఈ విషయం చెప్తే రాష్ట్రంలో కరోనా ఎఫెక్ట్ ఎట్లా ఉంది, కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తుంది, కరోనా వల్ల ఎంతమంది చనిపోతున్నారో తెలిసే అవకాశం ఉంటుంది ఒకటి. రెండోది, కొన్ని రాష్ట్రాలు అయితే కరోనాతో చనిపోయిన వాళ్ళకి, చనిపోయిన కుటుంబాలకి ఆర్థిక సహాయం ఇతరత్ర సహాయం చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాండిచ్చేరి ఉంది, పుదుచ్చేరి చనిపోయినటువంటి కుటుంబానికి 100,000 రూపాయలు ఇస్తుంది. సో మన దగ్గర అట్లాంటి ఏమి ఇవ్వట్లేదు. కానీ భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ప్రకటిస్తే ఆ చనిపోయిన కుటుంబాలకు ఏదో ఒకటి ఆసరా వస్తుంది కదా, అదొకటి. రెండవది,
ఎవరు ఎంత వేరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి కోవిడ్-19తో చనిపోయాడంటే ఈ ఎపిడెమిక్ యాక్ట్ ప్రకారం ఆ ఏరియా మొత్తం డిసిన్ఫెక్ట్ చేస్తారు. ఫస్ట్ ఆయన ఇల్లు, ఆయన ఉన్నటువంటి రూము, ఆయన ఇల్లు, ఆయన ఏరియా, ఆయన కాలనీ అవన్నీ డిసిన్ఫెక్ట్ చేస్తారు. ఎందుకంటే అది అంటూ రోగం అది అది వేరే వాళ్ళకి వ్యాపించకుండా ఉండేందుకు అది యాక్ట్లో ఉంది. సరే మన దగ్గర చేయట్లేదు, కానీ భవిష్యత్తులో చేయాలనుకున్నా కూడా కనీసం ఆ ఇంటికి సంబంధించినటువంటి ఉండాలి. చుట్టుపక్కల వాళ్ళని చేసుకుంటారు కదా. సరే గవర్నమెంట్ ఎట్లాగూ చేయట్లేదు, చేయాలి. ఫస్ట్ ఒక వ్యక్తి కోవిడ్తో చనిపోయాడంటే ఆయన వెంటనే ఆయన ఇంటికి పోయి ఆయన ఇల్లు, ఆయన రూము, ఆయన ఇల్లు, ఆయన కలనీ కాలనీ, ఆయన గల్లీ గిల్లీ అన్నీ చేయాలి. సరే గవర్నమెంట్ చేయట్లేదు, కనీసం ఆ కాలనీ వాళ్ళని చేసుకుంటారు కదా. ఒక వ్యక్తి కరోనా వల్ల చనిపోయాడంటే దాని తీవ్రత ఎంత ఉందో వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ కాలనీ వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు సోడియం హైపోక్లోరైడో ఇంకేదో ప్రైవేట్లో తెప్పించుకొని వాళ్ళు క్లీన్ చేసుకుంటారు. సో ఈ విధంగా ఒకటి కరోనా వైరస్ తీవ్రత తెలుస్తుంది, దాని విజృంభణ ఏ స్థాయిలో ఉందో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుస్తుంది, దాని చుట్టూ ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళందరూ జాగ్రత్తగా ఉంటారు. తర్వాత మిగతా వాళ్ళ బంధువులు వాళ్ళందరూ కూడా అంత్యక్రియలు పాల్గొనకపోవడం అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నింటిని కూడా దాచిపెట్టి, మరణాలన్నింటినీ కూడా దాచిపెట్టి కార్డియాక్ అరెస్ట్ అని చెప్పి రిసిప్ట్ ఇస్తారు. కానీ ఈవెన్ డెత్ దహన అంత్యక్రియలు దహన సంస్కారాలకు మాత్రం కోవిడ్-19 ప్రోటోకాలే ఫాలో కావాలి, ఎవరి దగ్గర పోకూడదు అవన్నీ చెప్తారు. మరి కోవిడ్-19 ప్రోటోకాలే నువ్వు ఫాలో అవుతున్నప్పుడు ఆయన కోవిడ్తో చనిపోయినట్టే కదా, కోవిడ్తో చనిపోయిందనే కదా నువ్వు ఎవరిని దగ్గర రానివ్వట్లేదు. ఆయన అంత్యక్రియలు చేసే వాళ్ళకి పూర్తిగా పీపీ కిట్ వేస్తే ఇస్తున్నారు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ దగ్గర రాకుండా జిహెచ్ఎంసో లేకపోతే ఇతర డిపార్ట్మెంట్ లోకల్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్స్ చేస్తున్నాయి కదా. సో ఎందుకు దాచుడు వాళ్ళు స్పష్టంగా నిన్న ఈటెల రాజేందర్ ఒప్పుకున్నారు, మన రాష్ట్రంలో కోవిడ్తో మరణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఆ మరణాలన్నీ కూడా మేము కోవిడ్లో మేము లెక్కగట్టం, దానికి ఐసీఎంఆర్ పేరు వాడుకుంటున్నారు. కానీ ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ అట్లా లేదు, పేజ్ నెంబర్ 9లో స్పష్టంగా ఉంది. ఇంతకుముందు వెంకట చదివి వినిపించాడు, స్పష్టంగా ఉంది కోవిడ్తో చనిపోయిన వాళ్ళు కోవిడ్ డెత్సే అని చెప్పారు. చూద్దాం మరి సంఖ్యను ఈ విధంగా సంఖ్యను తగ్గించినది మాత్రం కోవిడ్ వైరస్ తక్కువ దాని ఉధృతి తక్కువ అవుతుందేమో చూడాలి. రైట్ సంగప్ప, థ్యాంక్ యూ.